హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చూడబోయేది టూ టాపిక్స్. ఒకటి ప్రైమరీ మార్కెట్ అండ్ రెండోది సెకండరీ మార్కెట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని చూస్తాము. నెక్స్ట్ వచ్చి స్టాక్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది అని చూస్తాము. సరేనా? ఆల్రెడీ మనం బేసిక్స్ వీడియో చేసాము కూడా, దానికి రిలేటివ్గా ఉంటుంది ఇది. ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ టు ద ఇన్వెస్టర్స్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ కావచ్చు, పార్ట్నర్స్ లాగా డైరెక్ట్గా ఇన్వెస్టర్స్ దగ్గరే సెల్ చేయడమే ప్రైమరీ మార్కెట్లో జరుగుతుంది. ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా సెల్ చేస్తారు. అదే కానీ వాళ్ళు సెకండరీ మార్కెట్లో అయితే ఇన్వెస్టర్స్తో ఇన్వెస్టర్స్ సెల్ చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ మార్కెట్లో వాళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ అవన్నీ చూసి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు షేర్ని సెల్ చేయాలంటే కంపెనీ టు ఇన్వెస్టర్స్ సెల్ చేస్తారనమాట. ఫస్ట్ థింగ్ వచ్చి ప్రైమరీ మార్కెట్ కంపెనీ టు ఇన్వెస్టర్స్, సెకండరీ మార్కెట్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్టర్స్. ఓకేనా? మేజర్ వర్క్ అంతా సెకండరీ మార్కెట్లోనే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రైమరీ మార్కెట్ వల్ల కంపెనీకి యూజ్ ఉంది, సెకండరీ మార్కెట్ వల్ల కంపెనీకి యూజ్ ఉంది. రెండిట్లోనూ క్యాపిటలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్ మనం చూడబోయేది స్టాక్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది. స్టాక్ మార్కెట్ కింద సెబి, SEBI, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఉందన్నమాట. అది రెగ్యులేటరీ ఆఫ్ మార్కెట్. దాని కింద రెండు ఉందన్నమాట, NSE, BSE. NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఈ రెండు మానిటర్ చేస్తూ ఉంటాయన్నమాట, స్టాక్స్ అనేది ఎలా వెళ్తూ ఉంది, కంపెనీ స్టేట్మెంట్స్ కావచ్చు, ఏదైనా కూడా వీళ్ళు అండర్లో మానిటరైజేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎలా ఇచ్చారు స్టేట్మెంట్స్, అవన్నీ కరెక్ట్గా ఉందా లేదా, మొత్తం వాళ్ళు అప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు NSE BSE దగ్గర నుంచి డైరెక్ట్గా మనం స్టాక్స్ కొనొచ్చా అంటే కొనేదానికి కాదు. దీనికి మధ్యలో ఎవరు వస్తారంటే బ్రోకర్స్ వస్తారు. బ్రోకర్స్ అంటే ఎగ్జాంపుల్ జెరోతా కావచ్చు, ఏంజల్ బ్రోకింగ్, ఎడిల్ వైజ్, ఇట్లా చాలా బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర మనం డీమ్యాట్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసిన తర్వాత డీమ్యాట్లో మనం స్టాక్స్ అనేది కొనుక్కోవచ్చు. స్టాక్సే కాకుండా మనం IPOs కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి, ఈ డీమ్యాట్ని మనం ఓపెన్ చేయాలంటే దానికి కొంచెం ప్రాసెస్ ఉంది. బ్యాంక్ పాస్బుక్, స్టేట్మెంటు, పాన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు, ఇవన్నీ మనం ప్రూఫ్స్ కానీ ఇచ్చామంటే ఒక 24 అవర్స్ అనేది అకౌంట్ అనేది ఓపెన్ చేసేస్తారు. దాని తర్వాత మనం IPO అప్లై చేయాలన్నా చేసుకోవచ్చు, మనం స్టాక్స్ కొనాలన్నా కొనుక్కోవచ్చు. కానీ దీంట్లో బ్రోకరేజ్ అనేది ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉంటుంది. ఒకరు 20 రూపీస్ బ్రోకర్ ఛార్జ్ చేయొచ్చు, ఇంకొకరు 30 రూపీస్ 40 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. అది వాళ్ళ కంపెనీ బట్టి ఉంటుంది. దాంట్లో బెస్ట్ బ్రోకర్ ఏది ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మనం చూసిన టాపిక్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.